ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 1 Corinthians 3:14. ఇఫ్ ఎనీ వన్స్ వర్క్ విచ్ హీ హాస్ బిల్ట్ ఆన్ ఇట్ ఎండ్యూర్స్, హీ విల్ రిసీవ్ ఏ రివార్డ్. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ పునాది అనగానే చూడండి, మన యేసయ్య అన్నారు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం అంటాం కదా, 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినప్పుడు పరలోకరాజ్య జ్ఞానాన్ని, పరలోకరాజ్యం యొక్క ఇన్స్ట్రక్షన్ని, ఆ మాటల్ని ఎంతో చక్కగా దేవుడు మనకి తెలియజేశారు. ఈ విధంగా మనం జీవించి ఉన్నప్పుడు, ఈ విధంగా నడుచుకున్నప్పుడు మనం ధన్యులమని అన్నారు. అక్కడేమన్నారు, ఎవరైతే క్రీస్తు అనే బండ మీద, ఆ పునాది మీద మనం ఇల్లును కట్టుకుంటామో, అవి ఎలాంటి సునామీలు వచ్చినా, వరదలు వచ్చినా, వానొచ్చినా, అగ్ని ప్రమాదాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏ వచ్చినా కానీ దేవుని పునాది మీద కట్టుకున్న జీవితాలు గట్టిగా దృఢంగా నిలబడి ఉంటాయి అని అన్నారు. దేవునికి స్తోత్రాలు. మీ జీవితాల్ని ఎలాంటి పునాది మీద మనము కట్టుకుంటూ ఉన్నాము? అండ్ ఆల్సో వెన్ వి బిల్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీద మనం కట్టుకున్నప్పుడు, యు స్టే ఆన్ దెమ్ అండ్ వర్డ్స్ నీలో జీవించి ఉన్నప్పుడు, యు టేక్ అథారిటీ, యు టేక్ పవర్, యు టేక్ లాంగ్ లైఫ్, గాడ్ గివ్స్ ప్రాస్పెరిటీ. దేవుడు నీకు ఎలాంటి లోటు లేకుండా నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకున్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ కెన్ టచ్ అస్. ఎందుకంటే హీఈస్ ద ప్రొటెక్టర్. ఒకవేళ ఏదన్నా, ఒకవేళ నువ్వు క్రీస్తు అనే బండ మీద వేరే రకాలైన మెటీరియల్స్, కల్తీ మెటీరియల్స్తో సపోజ్ కట్టుకున్నావు, సిమెంట్ కల్తీ, ఇసుక కల్తీ, లేకపోతే ఇటుకల కల్తీ, ఏదో అలా కట్టుకున్నా, ఒకవేళ ఆ కల్తీ పెట్టిన వస్తువులు పడిపోయినా కానీ మళ్ళీ తిరిగి మనం వాటిని తీసివేసి, ఆ పునాది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి మన జీవితాన్ని కట్టుకుంటానికి, గట్టిగా కట్టుకుంటానికి, వాక్యంతో కట్టుకుంటానికి, దేవునిలో జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. హీ విల్ రిస్టోర్ అవర్ సోల్. మనం పడిపోయిన వారిని దేవుడు లేపుతారు. మనం తప్పిపోయిన వారిని దేవుడు వెతికి రక్షించుకుంటారు. వెనకబడిన వారిని దేవుడు తన హస్తంతో పట్టుకొని నడిపిస్తారు. బలహీనులుగా ఉన్న వారికి దేవుడు తన శక్తినిచ్చి, బలాన్నిచ్చి నడిపిస్తారు. సో అలాగే జీవం లేని వారికి తన జీవాన్నిచ్చి ఆయన నిత్య జీవులకు నడిపించే దేవుడు మన దేవుడు. ఎండిపోయిన ఎముకల్లో ఆయన జీవాన్నిచ్చిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు. ఈరోజున ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు, క్రీస్తు అనే బండ మీద మన జీవితాల్ని కట్టుకోమని. అండ్ ఆల్సో ఫౌండేషన్ ఈజ్ జీసస్, బిల్డింగ్ ఈజ్ యువర్ పార్ట్. దేవుడు పునాదిగా ఉన్నారు, కట్టడం నీ వంతుగా ఉంది. నువ్వు కట్టేటప్పుడు బహు జాగ్రత్తగా కట్టాలి. అది రివార్డ్ తీసుకునే దేవుని దగ్గర నుంచి మనం తిరిగి మనం ఆ యొక్క రివార్డ్ని పొందేవాళ్ళుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. సో రివార్డ్ ఈజ్ సీక్రెట్. ఈ రివార్డ్ ఏంటంటే, సీక్రెట్ రివార్డ్ ఏంటో చెప్పేదా? దేవునిలో మనం నిజంగా దేవుని కార్యాలు చూడాలన్నా, దేవుని స్వరాన్ని వినాలన్నా, దేవుడిని రహస్యాలు నీతో చెప్పాలన్నా, దేవుడు నీతో తను ఏ విధంగా అబ్రహాం గారితో మాట్లాడారో అలాగ మాట్లాడాలన్నా, ఏ విధంగా మోషే గారిని నడిపించారో అలాగ నడిపించాలన్నా, ఏ విధంగా యోసేపు గారికి, డానియేలు గారికి అపారమైన, అసాధారణమైన జ్ఞానాన్నిచ్చి నడిపించారో, ఎలాగ ఆ యొక్క జ్ఞానంతో రాజుల దగ్గర ప్రధానమంత్రులుగా వారు ఉన్నారో అలాగ మనం ఉండాలంటే ఆ రహస్యం ఏంటో నేను చెప్పేదా? అబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయనలో మనం అంటగట్టబడి ఉండాలి. యోహాను సువార్త 15:1 మనము ఆ వచనాలు దగ్గర 8 మనం చూస్తూ ఉంటుంటే, యేసయ్య అంటారు, అన్లెస్ యూ అబైడ్ ఇన్ మీ యూ కెన్ డూ నథింగ్ అంటారు. నువ్వు నాలో అంటగట్టబడకపోతే నువ్వు ఏ కార్యాన్ని చేయలేవు అని అంటారు. అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తామో దేవుడు మనకి దగ్గరగా వస్తారు. దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుని కార్యాలను మనం చూస్తాము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం నడవటం మొదలేస్తామో ఆయన మనల్ని వెంబడిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచమో, పరిశుద్ధాత్మ దేవుడు 7 ఆత్మ మన మీద అభిషేకించబడి, ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క శక్తిని మనం పొంది దాని ప్రకారం మనము అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు మనకి శక్తినిస్తారు. ద సీక్రెట్ ఈజ్ అబైడ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనం జీవించాలి, యేసయ్య మనలో జీవించాలి. కొలసీయులు 3:1 ఏముంది, 1:2 గాడ్ ఈజ్ ఇన్ యూ, లుక్ అన్ అబౌ థింగ్స్. దేవాది దేవుడు మీలో ఉన్నారు, మీరు దేవుల్లో ఉన్నారు. కాబట్టి దేవునిలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చూడాలి మనము? పైవాట్ల మీద మీ దృష్టిని ఉంచండి అని అన్నారు. యేసయ్యకి స్తోత్రాలు. గాడ్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ బికాస్ హీస్ ద మైటీ హెల్పర్ అండ్ లెట్ అవర్ లైఫ్స్ షైన్
in front of people who do not know about Jesus Christ. దేవుని ఎరగని వారి ముందు, చీకట్లో ఉన్న వారి ముందు మన యొక్క వెలుగుని, ఆ వాక్యం అనే వెలుగుని మనం ప్రకాశింపజేద్దాము. దేవుని యొక్క మహిమను మనం చూపిద్దాము. దేవుని రక్షణ తెలియని వారికి దేవుని రక్షణలోకి తీసుకొని వద్దాము. మంచిని మాట్లాడదాము, మంచిని పంచిపెడదాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ ఆర్ ద రివార్డర్ లార్డ్. ఎస్ అయ్యా, ఇదిగో నాయన, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. తండ్రి, ఇదిగోనైనా లోకాన్ని ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుని మాకు రివార్డ్ గిఫ్ట్గా మీరు మాకు ఇచ్చారయ్యా, బహుమతిగా యేసయ్యని మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ రోజున యేసయ్య మా ప్రతి పాపాన్ని తుడిచివేసిన ఆయన, మీతో మమ్మల్ని ఐక్యపరిచిన ఆయన, సమాధానపరిచిన ఆయన, మాలో జీవించి ఉన్నదేవా, మీకు స్తోత్రాలు వందనాలు నాయనా. అయ్యా, మా జీవితంలో జరిగే ప్రతి విషయంలో మీరు ఉండండి నాయన. తండ్రి, కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా నాయన ప్రభా, మీ ద్వారా మేము బలానమ్మకమైన మంచి దాసులారా. కొంచెంలో మీరు విశ్వాసంలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తానని మీ దగ్గర నుంచి మేము రివార్డ్ బహుమతి తీసుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేసి వినిన ప్రతి ఒక్క బిడ్డను నాయన, వారి కుటుంబాన్ని నాయన, వారికి ఉన్న సమస్తాన్ని మీరు దీవించిన ఆయన, ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.